హాయ్ ఎవరీవన్, నమస్తే. నేను మీ సత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉలవచారు చేయబోతున్నాను. మనకి ఎప్పుడైనా ఉలవచారు తినాలనిపించినప్పుడు రెస్టారెంట్లలోనూ అలాగో సూపర్ మార్కెట్లలోనూ తెచ్చుకుంటాం కదండి. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఉలవచారు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఉలవచారు చేసుకునేటప్పుడు ముందు రోజే నైట్ మనం ఇలా ఉలవలు వేయించి అలా వేయించుకున్న ఉలవల్ని ఒకసారి వాటర్ పోసి వాష్ చేసి తర్వాత మళ్ళీ వాటర్ పోసి నాననివ్వాలి. ఈ ఉలవల్లో రెండు రకాల ఉలవలు అయితే ఉంటాయి, నల్ల ఉలవలు, ఎర్ర ఉలవలు. ఇవైతే ఎర్ర ఉలవలు తీసుకున్నాను నేను. నైట్ అంతా అలా నానిన ఉలవలను తీసుకొని వాటర్తో సహా ఇలా కుక్కర్లో అయితే వేస్తున్నాను. మన పూర్వీకులు, అమ్మమ్మలు, అలాగే మన అమ్మలు అందరూ కూడా ఇటువంటి మంచి హెల్దీ ఫుడ్ అయితే తీసుకునేవారు కాబట్టి వాళ్ళంత హెల్దీగా అయితే ఉండేవారు. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్కి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ అయితే రానివ్వాలండి. మనం ఈ ఉలవలను తినడం ద్వారా అది జీర్ణక్రియను వేగవంతం చేసి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. అంటే మనకి వెయిట్ లాస్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ ఉలవలను తీసుకోవడం వల్ల బ్లడ్లోని షుగర్ లెవెల్స్ తగ్గించే గుణం అయితే వీటికి ఉంది. అందువల్ల మధుమేహంతో బాధపడేవాళ్ళు వీటిని తీసుకోవడం ద్వారా షుగర్ అయితే అదుపులో ఉంటుంది. ఇంకా ఉలవలు 5 విజిల్స్ అలా వచ్చిన తర్వాత ఇగోండి ఇలా అయితే బాగా ఉడికినాయి. గిన్నె తీసుకొని ఇలా వడకట్టుకుందాం. ఇలా వడకట్టుకొని గరిటతో అయితే బాగా మెదుపుకోవాలి. ఇందులోంచి వాటర్ అయితే వస్తుంది. ఇలాగా బాగా వడకట్టుకొని ఆ వాటర్ అయితే ఇలా తీసుకుందాం మనం. ఆ వడకట్టుకునేటప్పుడు మనం గరిటతో గట్టిగా మెదపడం వల్ల ఇలా చిక్కగా అయితే వాటర్ వస్తుంది. వీటిని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరగడమే కాకుండా మూత్ర సమస్యలు కూడా నివారిస్తుందండి. అలా వడకట్టుకున్న వాటర్ను పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు బాండి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకొని వేడెక్కనిచ్చి ఈ ఆయిల్లోకి అయితే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం ఎండుమిర్చి వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. అలా వేగుతున్న దాంట్లోకి మనం ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను అయితే ఇలా వేస్తున్నాను. ఇవి కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. మనం వీటిని ఉడకబెట్టి వాటర్ అయితే తీసుకున్నాం కదండి, అలానే ఆ ఉలవలు కూడా పారేయవలసిన అవసరం అయితే లేదు. వాటిలోని మనం ఉప్పు, కారం, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, తర్వాత చాట్ మసాలా వేసి ఈవినింగ్ స్నాక్ కింద అయితే తిన్నా చాలా మంచిది. ఇప్పుడైతే ఇలా వేగుతున్న దాంట్లో మనం 1 స్పూన్ వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం ఎగువ వేసుకొని వేయించుకుందాం. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. పసుపు వేసి ఇలా వేయించుకుందాం. ఇది తినడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది మనకి. ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అన్నది చాలా బాగా జరుగుతుందంట. బీపీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ డైట్లో ఇది చేర్చుకుంటే చాలా మంచిది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. ఇప్పుడైతే ఈ తాలింపు వేగిపోయింది. మనం ముందుగా వడకట్టుకున్న ఉలవల వాటర్ని ఇప్పుడైతే పోసుకుందాం. ఇలా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మరుగుతున్న దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే 1 స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను. మీ ఆప్షన్ అండి, వేసుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు కొంచెం, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఇలా చిక్కపడే వరకు మరగనిద్దాం. తర్వాత కొంచెం కారం, అలాగే కొంచెం చింతపండు పులుసు అయితే వేసాను. ఇప్పుడు ఇలా అయితే ఉంది, కొంచెం చిక్కబడే వరకు మరగనివ్వాలి. ఇది వేడివేడి అన్నంలోకి వెన్నపోసు చేసి తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉలవచారు అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వ్ చేసుకున్న దాంట్లో కొంచెం వెన్నపూస అయితే వేస్తున్నాను. అంతే, ఎంతో కమ్మకమ్మని ఉలవచారు అయితే రెడీ అయిపోయింది.